నమస్తే డబ్ల్యూజీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఓబిలో నక్సల్స్ కంచుకోటకు తూటాల తూట్లు. మూడేళ్లుగా పైచే సాధిస్తున్న భద్రతా దళాలు. ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం. 9వ అంతస్తులో చెలరేగిన మంటలు. రష్యాలో కొత్త రకం స్ట్రెయిన్ వైరస్. ప్రపంచ దేశాల్లో కలవరం. అది నిందితుల హక్కులను కాలరాయడమే. అత్యవసర విచారణపై సుప్రీంకోర్టు. జూన్ 20 తర్వాత కర్ఫ్యూ. ఏపీలో సడలింపు. కోవిడ్ జీరో స్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దన్న సీఎం జగన్. లాక్డౌన్ ఎత్తివేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 20లోపు నిర్ణయం. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కేటీఆర్. సిరిసిల్ల చొప్పదండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎంపీ రఘురామకృష్ణరాజు నుంచి సొంత పూచీకత్తు తీసుకునే విషయంలో గుంటూరు జిల్లా జైలు అధికారులకు సిఐడి కోర్ట్ మెమో జారీ. సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం. కరోనాతో పోరాడుతూ కవిత కుమారుడు మృతి. ప్రభాస్తో సినిమా వద్దనుకున్న బాడా నిర్మాణ సంస్థ. హీరో బిజీగా ఉన్నందునే నిర్ణయం. న్యూజిలాండ్ తుదిపోరులో స్పిన్నర్లే కీలకం. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియాకు సూచించిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, ఏఓబి అంటేనే నక్సల్స్ అడ్డ. మావోయిస్ట్ విధ్వంసక వ్యూహాలకు పెట్టని కోట. ఇప్పుడు ఆ కోటకు తూటాల తూట్లు పడుతున్నాయి. కొందరు లొంగిపోవడం, కమిటీలు కనుమరుగవడం ఏఓబిలో మావోయిస్టుల సంస్థాగత నిర్మాణాన్ని దెబ్బతీసింది. తాజాగా 6 నక్సల్స్ ఎన్కౌంటర్లో హతమవడం నక్సల్స్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయనేందుకు నిదర్శనం. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ఏఓబి అంటేనే మావోయిస్టు కుహరం. ఒకప్పుడు చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి చోట ఇప్పుడు నక్సల్స్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తీగలమెట్ట వద్ద 6 ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. పక్కా వ్యూహంతో బలగాలు నక్సల్స్ ను మట్టుబెట్టాయి. గత నెల 20న పాల సముద్రం సమీపంలో ఎన్కౌంటర్ నుంచి త్రుటిలు తప్పించుకున్న వారే ఇప్పుడు తీగలమెట్ట వద్ద తూటాలకు బలైనట్లు తెలుస్తోంది. గత నెలలో కాల్పులు జరిగిన స్థలానికి ఇప్పుడు కాల్పులకు 3 కిలోమీటర్లే దూరం. 3 నెలలుగా అక్కడే తలదాచుకుంటూ తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో బలగాలు దెబ్బకొట్టాయి. ఎన్కౌంటర్లో గాయపడి తప్పించుకున్న నక్సల్స్ ముఖ్య నేతల కోసం గాలిస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అగ్ని ప్రమాదం జరిగింది. కన్వర్జెన్స్ బ్లాక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం 22 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. బుధవారం రాత్రి 10:32 సమయంలో ఆసుపత్రి భవనంలోని 9వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు. ప్రమాదం జరిగిన 9వ అంతస్తులో పలు ల్యాబొరేటరీలు, ఆధునాతన పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందింది. తాజాగా కొత్త స్ట్రెయిన్ వైరస్ను కనుగొన్నట్లు రష్యాలోని గమలేయ నేషనల్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కులో తొలిసారిగా వెలుగు చూడటం వల్ల ఈ వైరస్ను అదే నగరం పేరుతో పిలుస్తున్నట్లు తెలిపారు. రష్యాలో కేసుల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయగా ఈ రకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. తాజా స్ట్రెయిన్ వైరస్పై స్పూత్నిక్ వి వ్యాక్సిన్ ఎంతమేర ప్రభావం చూపుతుందో తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమైనట్లు గమలేయ నేషనల్ సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గిన్స్బర్గ్ వివరించారు. అయితే కొత్త స్ట్రెయిన్పై వ్యాక్సిన్ సమర్థంగానే పనిచేస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైరస్పై పరిమిత సమాచారం మాత్రమే ఉందని వెల్లడించారు. రష్యాలో బుధవారం కొత్తగా 13,397 కరోనా కేసులు నమోదవగా వీటిలో 5,782 కేసులు మాస్కోలోనే వెలుగుచూశాయి. ఇదే రోజు దేశంలో 396 మరణాలు నమోదయ్యాయి. అది నిందితుల హక్కులను కాలరాయడమే.
అత్యవసర విచారణపై సుప్రీంకోర్టు కరోనా ఉద్రతి కొనసాగుతున్న పరిస్థితుల్లో అత్యవసర విచారణ కోసం కోర్టులో న్యాయమూర్తులు కనీసం సగం మంది అయినా రోజు మార్చి రోజు విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ కోసం ఓ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ను ఏడాది గడిచిన పంజాబ్ హర్యానా హైకోర్టు విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. బెయిల్ పిటిషన్ను అసలు విచారణ కేసుల జాబితాలోనే చేర్చకపోవడం న్యాయపాలన పరాభవానికి గురి చేయడమే అని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది నిందితుని హక్కును కాలరాయడం అని పేర్కొంది. నిందితుని బెయిల్ పిటిషన్పై పంజాబ్ హర్యానా హైకోర్టు సత్వరమే విచారణ జరపగలదని ఆశిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జూన్ 20 తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. కోవిడ్ కేసులు సున్నా స్థాయికి చేరుతాయని ఎప్పటికీ భావించొద్దని, జాగ్రత్తలు తీసుకుంటూనే వైరస్ను ఎదుర్కోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించి మాట్లాడారు. కరోనా మూడో దశ వస్తుందో లేదో మనకు తెలియదు. అది వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మూడో దశలో పిల్లలు ఎక్కువ ప్రభావితం అవుతారని చెబుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని చక్కటి ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. జిల్లా స్థాయిలో వచ్చే 2 నెలలకు తగినట్లు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలి అని సూచించారు. ఇక లాక్డౌన్ ఎత్తివేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 20 లోపు నిర్ణయం ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ నెల 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై ఈ నెల 20 లోపు నిర్ణయం తీసుకోవాలి. మంత్రి మండలి సమావేశం నిర్వహించి అందులో చర్చించి ఉత్తర్వులు జారీ చేయాలి. మరోవైపు పల్లె పట్టణ ప్రగతి పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఈ నెల 20న మొదలు కానున్నాయి. జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు సీఎం ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మండలి సమావేశం జరిగేది అనుమానంగా మారింది. ఆ పరిస్థితి ఉంటే సీఎం కేసీఆర్ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఆదేశాలు ఇచ్చే వీలుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కరోనా కేసుల తగ్గుదలపై రోజువారీగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తోంది. లాక్డౌన్ ఇకపై అవసరం లేదనే భావనతో ఆ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత టీకాల కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేతకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రైతును రాజుని చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి కేటీఆర్ సిరిసిల్ల చొప్పదండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల చొప్పదండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొపాపూర్ గొల్లపల్లిలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి 2 పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 260 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు. గృహప్రవేశాలు చేసిన వారికి కొత్త వస్త్రాలు పెట్టి సహపంక్తి భోజనం చేశారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా లంచం అనే మాట లేకుండా అత్యంత పారదర్శకంగా పేదలకు ఇళ్లు అందుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇళ్లు రాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల కాళేశ్వరం జలాలతో సిరిసిల్ల కోనసీమలా మారబోతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పట్టాలు మంత్రి గారి చేతుల మీదుగా మనం ఇవ్వబోతా ఉన్నాం. వాటితో పాటు కొన్ని బట్టల పంపిణీ కార్యక్రమం కూడా సర్పంచ్ గారు ఏర్పాటు చేసినారో వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా నేవూరి వెంకరెడ్డి గారికి, మమతా గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కాలనీ కట్టేటప్పుడు కూడా 1 ఎకరం స్థలం కూడా వారు వెంటనే నేను అడగంగానే కోరంగానే ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, దీనికి చాలా వేగంగా పనిచేసి కృషి చేసినందుకు తోటాగాయ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళొక్కసారి అందరికి నమస్కారాలు. ఎంపీ రఘురామకృష్ణరాజు నుంచి సొంత పూచికత్తు తీసుకునే విషయంలో గుంటూరు జిల్లా జైలు అధికారులకు సిఐడి కోర్టు న్యాయమూర్తి అరుణ మెమో జారీ చేసినట్టు తెలిసింది. రఘురామకృష్ణరాజును రాజద్రోహం, ఇతర నేరారోపణలపై ఏపీ సిఐడి పోలీసులు మే 14న హైదరాబాద్ లో అరెస్ట్ చేయగా 21న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. పరీక్షల కోసం సికింద్రాబాద్ లోని సైనిక ఆసుపత్రిలో ఉన్న ఎంపీ విడుదలైన 10 రోజుల్లోగా ఆయన 1 లక్ష రూపాయలు సొంత పూచికత్తుతో పాటు మరో 2 వ్యక్తులు అంతే మొత్తానికి జామీను ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గత నెల 26న సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఢిల్లీలో ఎయిమ్స్ లో చికిత్స పొందడానికి ఎంపీ వెళ్లారు. ఆ తర్వాత 2 రోజులకు ఆయన తరపున 2 లక్షల రూపాయలకు జామీన్ ఇవ్వడంతో సిఐడి కోర్టు న్యాయమూర్తి ఆ పత్రాలను ఆమోదించారు. ఎంపీ నుంచి వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని జిల్లా జైలు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జైలు అధికారులు జామీను పత్రాలను సైనిక ఆసుపత్రికి పంపగా వారు వాటిని తిప్పి పంపారు.
తమ దగ్గర ఎంపీ లేరని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వారు బదులిచ్చారు. ఆ ఉత్తర్వులను జైలు అధికారులు సిఐడి కోర్టులో దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు పరచకుండా జుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ దగ్గర డిశ్చార్జ్ సమయంలో సొంత పూచీకత్తు తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి పూచీకత్తుకు జైలు అధికారులు ప్రయత్నించకపోవడంతో 2 రోజుల కిందట సిఐడి కోర్టు న్యాయమూర్తి అరుణ మెమో జారీ చేసినట్లు తెలిసింది. కరోనాతో పోరాడుతూ కవిత కుమారుడు మృతి. కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని ఇంకా పీడిస్తూనే ఉంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. మరోవైపు ఆమె భర్త సైతం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతిపై ఆయా చిత్ర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి దిగ్గజ నటులను విలన్ పాత్రలో చూపిన ధూమ్ సిరీస్ ఇప్పుడు కొత్త సిక్వెల్తో మరో ప్రయోగం చేయబోతోంది. ఈ ఫ్రాంచైజ్లో రానున్న 4వ చిత్రం ధూమ్ 4లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను ఎంపిక చేస్తున్నట్లు ఇటీవలే ప్రచారం జరిగింది. కానీ ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ చిత్రానికి ప్రభాస్ను ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్, ఆది పురుష్ చిత్రీకరణ జరుగుతుండగా నాగ్ అశ్విన్ రూపొందించనున్న చిత్రం ప్రీ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్గా నటించనుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రిపీట్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియాకు సూచించిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్ న్యూజిలాండ్తో తలపడనున్న టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియాకు సూచించాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ యాన్ బిషప్. అశ్విన్, జడేజా అందుకు సరైన ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించగలరని చెప్పాడు. టీమిండియాకు స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్లైతే మేలని నేను భావిస్తానని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ యాన్ బిషప్ అన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారన్న ఆయన బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించగలరని తెలిపారు. బౌలింగ్ లైనప్లో 3 సిమ్మర్లు, 2 స్పిన్నర్లను ఎంపిక చేసుకుంటే సమతూకం అవుతుందని భావిస్తున్నానన్నారు. పేసర్ బుమ్రా నైపుణ్యం అత్యద్భుతమని కొనియాడారు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్లో సిరాజ్ కూడా మంచి ప్రదర్శన కనబరిచారని పేర్కొన్నారు. టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన 3వ బౌలర్గా అశ్విన్ నిలిచాడు. 13 మ్యాచ్ల్లో 67 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా జడేజా 10 మ్యాచ్ల్లో 28 వికెట్లు తీయడమే కాకుండా బ్యాట్తోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జూన్ 18న సౌత్ ఆఫ్టన్ వేదికగా టీమిండియా న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో గెలుపొందిన కివీస్ జట్టు ఇప్పుడు టీమిండియాతో తలపడేందుకు సిద్ధంగా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి డబ్ల్యూ న్యూస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.